దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని విశాఖ మేయర్ హరి వెంకట కుమారి తెలియజేశారు. నగరంలో బీచ్ రోడ్లో వైఎంసీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో 75 వసంతల భారత చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్రం ప్రదర్శనకు మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరాలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వివిధ వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయని వీటి ద్వారా దేశ స్వాతంత్ర్యం విశేషాల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో విశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన విద్యార్థులతో భారీ ర్యాలీ ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ గా భారతదేశం ఆవిష్కరించబడాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకున్నారు. మన భారతదేశం ఏదైతే తన ఆత్మ ఉందో ఆ ఆత్మని విస్మరించి ఆ ఆత్మ విస్మరణ కారణంగా దేశం బానిసత్వంలోకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మన ఆత్మని తిరిగి మనం పొందే విధంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శంగా ఒక విశ్వగురు స్థానంతో పాటు అందరికీ కూడా నాయకత్వాన్ని వహించిన ఆ సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని తప్పనిసరిగా మనం పునఃస్మరించుకుంటూ ఆ విధంగా నడయాడాలి అని చెప్పి ఈ 75 వసంతాల పూర్తయిన సందర్భంగా భారతదేశం ఆ విధంగా వెళ్తుందా. ఆ విధంగా వెళ్ళడానికి ఏ కార్యక్రమాలు చేయాలి? దేశమంతా ఒకటిగా నిలిపిన సర్దార్ పటేల్, అలాగే స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు, వీళ్ళిద్దరి యొక్క స్ఫూర్తితో దేశం తిరిగి ఒకటిగా నిలుపుతూ దేశం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అగ్రగామిగా ఉండే విధంగా ప్రయత్నం జరగాలి అని చెప్పి ఏదైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి అని చెప్పి ఏదైతే ఆకాంక్ష నెరవేర్చారో దానికి ప్రారంభంగా మన 12వ తారీఖు సాబర్మతి ఆశ్రమంలో ఈ యొక్క మహోత్సవాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏ